ఇది వచ్చేసి జాజ్ సార్. ఇది జాజ్ 2016 మోడల్ సార్. ఇది 16 డీజిల్ వెహికల్, 81,000 కిలోమీటర్స్ డ్రివెన్ సార్. ఇది వచ్చేసి మీకు మైలేజ్ కానీ జాజ్ అంటారు కానీ హోండా బండ్లు చాలా బాగుంటాయి. మైలేజ్ వచ్చేసి అరౌండ్గా మీకు 20 నుంచి 22 వరకు మైలేజ్ రావడం జరుగుతుంది. వెహికల్ కానీ కండిషన్లో ఉంది. వెహికల్ అయితే కన్నా ఎటువంటి అనేది వర్క్ అనేది లేదు. అది చెప్పాను కదా ఇంతకుముందు సర్వీసింగ్ అవి చేయించుకోవాలంటే. మీరు ఇంక ఇక్కడ చూసారనుకోండి, మనకు ఇంకా స్విఫ్ట్లు ఉన్నాయి, మన దగ్గర డిజైర్లు ఉన్నాయి, యాక్సెంట్లు ఉన్నాయి. దాని తర్వాత ఫోర్డ్లో చూస్తే ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్, ఫోర్డ్ ఫిగో ఇవన్నీ ఉన్నాయి సార్. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి స్విఫ్ట్ సార్. ఇది స్విఫ్ట్ VDI 2012 మోడల్ VDI వెహికల్. 1,20,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది డీజిల్ బండి. ఇది వచ్చేసి 4,25,000 కోటెడ్ ప్రైస్ ఉంది సార్, నెగోషియబుల్. ఈ 1,20,000 అంటున్నారు కదా, ఇది షోరూమ్ ట్రాక్ సార్. ఇది ఇది చాలా వరకు చాలామంది ఏం చెప్తారంటే 1,20,000 తిరిగేసింది కదా, బండి దై పాడైపోయింది కదా, అది ఇది అంటారు సార్. అయితే చాలా వరకు చాలా మార్కెట్లో ఎలా ఉంటుందంటే మీటర్ రీడింగ్ ట్యాంపర్ చేసేస్తారు సార్. మీటర్ రీడింగ్ ఇప్పుడు సపోజ్ 1,20,000 ఎగ్జాంపుల్ దీనికి ఉంది, 1,20,000 ఉంటే దాంట్లో మీకు 60,000 or 70,000 చేసి పెడతారు. పెట్టిన తర్వాత మీరేమనుకుంటారు, మీ మైండ్ సెట్ ఏమంటే 70,000లోనే వెళ్తారు. అది కాదు సార్, జెన్యున్ రీడింగ్ 1,20,000 అంటే 1,20,000 జెన్యున్ రీడింగ్ తీసుకోండి. మీకు ఇంజన్ లైఫ్ అనేది బరాబర్ వస్తుంది. కొంతమంది 2 లక్షలు తిరిగింటారు, 2.5 లక్షలు తిరిగింటారు, ఒక 10-20 వేలు, ఒక 50 వేలు తక్కువలో ఇచ్చేస్తారు. అలాంటివి తీసుకోవద్దండి, తీసుకుంటే జెన్యున్ బండ్లు తీసుకోండి. అందుకే మన దగ్గర రండి, మీకు మంచి జెన్యున్ బండి అయితే ఇప్పిస్తాను నేను. ఇది 2012 మోడల్ సార్. ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి బెలినో సార్. ఇది బెలినో 2017 మోడల్ జెటా. జెటా 63,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది ఇది ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. ఇది మనకు అరౌండ్గా చూసారనుకోండి 6 లాక్స్ చేంజ్ ఉంది సార్. 6,80,000 ఉంది నెగోషియబుల్. 6,80,000 ఉంది నెగోషియబుల్. ఇక్కడ చూసారనుకోండి, ఇటు చూడండి ఒకసారి. ఇవి కానీ ఏమంటే మన దగ్గర చిన్న చిన్న వెహికల్స్ ఉన్నాయి. ఇది శాంట్రో సార్. సపోజ్ ఎవరన్నా ఇన్ కేస్ డ్రైవింగ్ పర్పస్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు, లేకపోతే మీరు స్టార్టింగ్ వచ్చేసి వెహికల్ తీసుకొని దానిపైన ఇది చేసుకోవాలనుకునే వాళ్ళు, ఇది ఎక్స్వో సార్, టాప్ ఎండ్. ఇది దీంట్లో ఏమంటే పవర్ స్టీరింగ్, 4 పవర్ విండోస్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, స్టీరియో ఉంటుంది, ఫాగ్ ల్యాంప్ ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇది చూసారనుకోండి 66,000 కిలోమీటర్స్ తిరిగింది వెహికల్. మీకు అరౌండ్గా 2 లాక్స్ చేంజ్ చెప్తున్నారు సార్. అరౌండ్గా 170-160 ఆ బడ్జెట్లో మీకు వచ్చేస్తుంది సార్. డ్రైవింగ్ కానీ చాలా బాగుంటుంది, చెప్పాను కదా మారుతి హుండాయ్. దీనికి ఏమంటే డిమాండ్ ఎక్కువ ఉండే బండ్లు. ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇంకా స్విఫ్ట్లు ఉన్నాయి మన దగ్గర. స్విఫ్ట్లు డిజైర్లుగా ఉన్నాయి. ఇది చూడండి స్విఫ్ట్ పెట్రోల్ సార్. ఇది పెట్రోల్ 2016 మోడల్ 57,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఎగ్జాంపుల్ సార్ నేను చెప్తున్నాను. ఇప్పుడు చాలా వరకు చాలామంది ఏమంటే డీజిల్ అని అడుగుతూ ఉంటారు. మీరు ఎక్కువ తిరిగేటట్లుంటే కింద ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజిల్ ప్రిఫర్ చేయండి, లేదు తక్కువ తిరిగేటట్లుంటే కింద పెట్రోల్ ప్రిఫర్ చేయండి. పెట్రోల్ ఏమంటే మీకు ఏమనేది ఉండదు. పెట్రోల్ ఏమంటే మీకు ఓన్లీ ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఈ 3 చేంజ్ చేసుకుంటే చాలు. అదే మీకు ఎక్కువ తిరిగేటట్లుంటే సపోజ్ ఈ పెట్రోల్కి డీజిల్కి డిఫరెన్స్ ఏమంటే పెట్రోల్ కొంచెం మైలేజ్ తక్కువ వస్తుంది, డీజిల్ కొంచెం మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఇదే ఉంటుంది. మీరు పెట్రోల్ సపోజ్ తక్కువ తిరుగుతున్నాను, నేను ఎక్కువ ఇది లేదంటే కన్నా యూజ్ లేదంటే మీరు బరాబర్ పెట్రోలే తీసుకోండి సార్. ఇక్కడ చూసారనుకోండి, ఇది వచ్చేసి 2012 మోడల్ స్విఫ్ట్ VDI. చూడండి సార్, స్విఫ్ట్ VDI 2012 మోడల్, 72,000 కిలోమీటర్స్ డ్రివెన్. వెహికల్ నంబర్ కానీ చూడండి చాలా బాగుంది, 2123. వెహికల్ చూడండి నంబర్ 2123, ఫ్యాన్సీ నంబరు, చాలా బాగుంది బండి. 2012 మోడల్, 72,000 తిరిగింది డీజిల్ బండి. అరౌండ్గా మీకు 20 వరకు మైలేజ్ రావడం జరుగుతుంది. మీకు వచ్చేసి అరౌండ్ 4,20,000 ఏమి ఉంది, నెగోషియబుల్ సార్, కస్టమర్తో మాట్లాడుకోవాలి. ఇక్కడ చూసారనుకోండి పోలో సార్. ఇది పోలో 2014 మోడల్ హైలాండ్ టాప్ ఎండ్. హైలాండ్ టాప్ ఎండ్ అంటే దీంట్లో కానీ మీకు అన్ని ఫ్యూచర్స్, ఆల్ ఫ్యూచర్స్ ఏమంటే పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ, స్టీరియో, ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ ఇవన్నీ ఉంటుంది సార్. మీకు అలాయ్ వీల్స్ ఇవన్నీ ఉంటుంది. ఇది హైలాండ్ టాప్ ఎండ్, టోటల్ టాప్ ఎండ్, 88,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది ఇది వచ్చేసి 5,40,000 చెప్తున్నారు మనకు, నెగోషియబుల్. ఇంకా ఇక్కడ నుంచి ఇలా చూసారనుకోండి, ఇది స్విఫ్ట్ సార్, డిజైర్. చాలామంది చాలా వరకు చాలా అడగడము మన దగ్గర వచ్చి స్విఫ్ట్, స్విఫ్ట్ డిజైర్ అడుగుతారు, పెట్రోల్ అండ్ డీజిల్ రెండు అడుగుతారు. పెట్రోల్ మన దగ్గర పెట్రోల్ ఉన్నాయి, స్విఫ్ట్ స్విఫ్ట్ డిజైర్లో డీజిల్ కానీ ఉన్నాయి. స్విఫ్ట్ స్విఫ్ట్ డిజైర్లు ఏం తెలుసా సార్, చాలా ఫాస్ట్ ఉంటుంది మూమెంట్ వెహికల్ అనేది. మీకు ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది స్విఫ్ట్ స్విఫ్ట్ డిజైర్. అందుకే దీనిలోకి ఏం చెప్పాను కదా ఇంతకుముందే నేను, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్, మైలేజ్, రీసేల్. ఇది చూసారనుకోండి 2018 మోడల్ ఆటోమేటిక్ వెహికల్, సెడాన్ వెహికల్, సెడాన్లో ఆటోమేటిక్ వెహికల్. ఇది 2018 మోడల్, ఖాళీ మీకు 39,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది టోటల్ షోరూమ్ ట్రాక్ 39,000 తిరిగింది. ఫ్యూల్ అయితే పెట్రోల్ అండి. ఇది ఇది అరౌండ్గా మీకు ఏమంటే కోటెడ్ ప్రైస్ వచ్చేసి 7 లాక్స్ చేంజ్ ఉంది సార్, నెగోషియబుల్. మీకు ఇక్కడ సేమ్ కలర్ సార్, సేమ్. ఇది అదేమంటే స్విఫ్ట్ డిజైర్ ఆటోమేటిక్, ఇది స్విఫ్ట్ డిజైర్
పెట్రోల్ మాన్యువల్ అండి ఇది. 60,000 కిలోమీటర్స్ డ్రివెన్ VXI ఇది. ఇది కానీ మీకు అరౌండ్గా 6 లాక్స్ చేంజ్ ఏమో సార్, నెగోషియబుల్. మీరు వచ్చి డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోండి. మీ ప్రైస్ అనేది మీ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో డైరెక్ట్ కస్టమర్తో చెప్పండి. ఆయన ఇస్తే కన్నా మీరు వెహికల్ బుక్ చేసేసుకోండి. మనకు 10 డేస్ టైం ఉంటుంది. ఆ 10 డేస్ లోపల మీరు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ చేసుకోవచ్చు, క్యాష్ అయితే క్యాష్, అట్లా ఉంటుంది సార్. ఇంకో వెహికల్ చూడండి, సేమ్ బ్లూ కలరే, స్విఫ్ట్ డిజైర్ సార్ ఇది. 2020 మోడల్ ఫ్యూల్ అయితే పెట్రోల్ వెహికల్. 58,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఇది పెట్రోల్ వెహికల్. పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ, స్టీరియో ఇవన్నీ ఉంటుంది. మీకు అరౌండ్ కోటెడ్ ప్రైస్ వచ్చేసి 7 లాక్స్ ఏం చేంజ్ చెప్తున్నారు సార్, నెగోషియబుల్. ఈ స్విఫ్ట్ డిజైర్లో మెయిన్ పాయింట్ ఏం తెలుసా సార, ఈ స్విఫ్ట్ కానీ డిజైర్లు కానీ ఏమంటే మనకు డిప్రిషియేషన్ అనేది తక్కువ ఉంటుంది. మీరు సపోజ్ ఏదైనా ఫోర్డ్ కానీ, చార్లెట్ కానీ, హోక్స్ వ్యాగన్ కానీ, స్కోడా కానీ ఇట్లాంటివి తీసుకోండి, డిప్రిషియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ స్విఫ్ట్ కానీ, స్విఫ్ట్ డిజైర్లు కానీ, ఆల్టోలు కానీ, వ్యాగనార్లు కానీ, i10లు కానీ, i20లు కానీ డిప్రిషియేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఉన్నా కానీ సార్, మీకు డిప్రిషియేషన్ తక్కువ ఉన్నా కానీ మీకు రండి, నన్ను కలవండి, మీకు తప్పు మాట్లాడి తక్కువ బడ్జెట్లో నేను ఇప్పిస్తాను సార్ మీకు. ఇది చూడండి ఒకటి, ఇది 2018 మోడల్ స్విఫ్ట్ డిజైర్. 72,000 తిరిగింది టోటల్ షోరూమ్ ట్రాక్ ఇది. వెహికల్ వచ్చేసి 2018 మోడల్, 18 ఎండింగ్ 19 రిజిస్ట్రేషన్. ఇది కానీ మీకు 7 లాక్స్ చెప్తున్నా, 720 చెప్తున్నాడు, అరౌండ్గా మీకు 6 లాక్స్ 590 6 లాక్స్ ఆ బడ్జెట్లో ఏమంటే కోషిష్ చేయొచ్చు సార్. మీరు వెహికల్ అనేది ఫస్ట్ వచ్చి వెహికల్ చూడండి. చూసిన తర్వాత వెహికల్ మనం కానీ ఎక్కడన్నా బయటకు వెళ్తాము, బయటకు వెళ్తే ఫస్ట్ దాన్ని మనము వెహికల్ దాన్ని ఏ వస్తువు అయినా కొనడానికి వెళ్ళినా కానీ దాన్ని ట్రయల్ చేసిన తర్వాతనే మనం వెహికల్ కొనడం జరుగుతుంది. అందుకే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే రేట్ ఎంత ఉంది, రేట్ ఎంత ఉందనేసి చెప్పొద్దండి. మీకు ఇన్ కేస్ ఏదైనా వెహికల్స్ కావాలా, నాకు చాలా వరకు చాలామంది, నేను చాలా యూట్యూబ్ తరపు నుంచి నేను చాలా వెహికల్స్ అమ్మాను. నేను చాలా వరకు ఏమంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు, మనకు కాల్ చేస్తారు, సార్ మాకు ఇప్పుడు ఫొటోస్ పెట్టండి, లేకపోతే మాకు అంటే నేను చాలా వరకు ఫొటోస్ కానీ షేర్ చేస్తాను, దాని డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఫొటోస్ డీటెయిల్స్ షేర్ చేసినా కానీ రేట్ అనేది ఎంత ఉంది అంత ఉందని చెప్పొద్దండి సార్. వెహికల్ ఏమంటే కస్టమర్తో, నేను చెప్పాను కస్టమర్తో డైరెక్ట్గా మాట్లాడుకోండి. మీరు మీ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ సార్ ఇంత ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏమంటే వెహికల్ వచ్చి చూసుకోండి సార్, చూసుకోండి, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత దాని తర్వాత నచ్చితే అప్పుడు ఒకటి కాదు సార్, అప్పుడు సపోజ్ మీకు ఈ వెహికల్ ఎగ్జాంపుల్ మీరు ఫోటో పంపించమంటారు, ఫోటో పంపిస్తా, పంపించిన వెంటనే ఈ వెహికల్ అనేది ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అందుకే మీరు వచ్చారనుకోండి, రోజు ఏమంటే మన దగ్గర స్టాక్ అనేది వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి వెహికల్స్. అందుకే మీరు రండి, వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసుకోండి. టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత నచ్చితే రేట్ డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోండి. మీకు ఫైనాన్స్ చెప్పాను కదా, ఫైనాన్స్ అవైలబుల్ ఉంది, బ్యాంక్ ప్రైవేటు రెండు మన దగ్గర ఇక్కడే అవైలబుల్ ఉంది. మీరు వచ్చి నన్ను కలవండి, మంచి బండి చూపిస్తా, వెహికల్ చూపిస్తా, టెస్ట్ డ్రైవ్ చేపిస్తా, డైరెక్ట్ కస్టమర్తో రేట్ మాట్లాడేసుకోండి, మంచి ప్రైస్లో అయితే ఇప్పిస్తాను. మీరు రండి సార్ ఫస్ట్.